ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, ఎలాగో మీరు నా కొడుకే అని ప్రూవ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా వెళ్ళిపోతుంది ఎందుకు ఇక్కడ. హలో, ఒక్క నిమిషం, ఇంకొక అరగంటలో డాక్టర్ గారు వస్తారు రిపోర్ట్స్ తీసుకొని, అప్పుడు తెలిసిపోతుంది. అరగంట వరకు వెయిట్ చేయాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు బండారం అంతా బయటపడుతుంది. కాదు, ఫోన్ లో ఏం చూస్తున్నావు నరేష్? వాట్సాప్. కాదు, వాట్సాప్ చూస్తే ఏం తెలుస్తుంది? వీడు ఎవడెవరితో చాట్ చేస్తున్నాడో తెలుసుకుంటే వీడు బండారం మొత్తం బయటపడుతుంది. నాది ఉంటే చదవకే. ఎవరు? అంకిత. ఇది నువ్వు ఒక్కడవే కాదు, అందరూ చూడాలి. అక్కడ ప్లే చేయి. హాయ్ ఆది గారు, వాట్సాప్. ఇప్పుడే మా అమ్మ అడిగింది, వెంటనే నువ్వు మెసేజ్ చేసావని ఆది అన్నాడు. మీ అమ్మ నిన్నే అడగదు, ఆమెనే అడుగుతుందా? దానికి అంకిత. ఓ అవునా, ఏమని అడిగారు అంటే ఆది గారు, ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని అంటుంది. మరి చేసుకోవచ్చు కదా? మరి చేసుకోవచ్చు కదా, దాని ముఖం ఎందుకు చూసావు? చేసుకోవచ్చు, కానీ నీ అంత అందమైన క్యూట్ అమ్మాయి దొరకాలి కదరా. ఎల్వి ప్రసాద్ మనకు తెలిసిన ఉన్నాడు. దానికి అంకిత గారు, పోది నువ్వు మరీ, నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తావా లైఫ్ లాంగ్? ఇక్కడ ఎక్కడ అంకిత కండిషన్? బట్ నాదొక కండిషన్, ట్రూగా నన్నే లవ్ చేయాలి. సుజాతని, రజితని, సుహాసినిల్ని వదిలేసినట్టు కాకుండా నన్ను మాత్రం పెళ్లి చేసుకుంటానంటేనే లవ్ చేస్తా. ఏంటండి ఆది గారు, మిమ్మల్ని ఏదో అనుకున్నాం. ఒరే, ఆ సుజాతని, రజితని, సుహాసిని నాకు పరిచయం చేయండి నిజంగా ఉంటే. మన మధ్యలో గారెందుకు? మరి ఏం పెట్టాలి? ఇంత పెద్ద. ఓకేరా ఆది. ఓకేరా ఆది గారు, చూడండి నాకు ఎందుకో నిన్ను చూడాలని అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ ఆ మెసేజ్ చదివే ముందు దాన్ని చూడు ఫస్ట్. ఆ దొంగ ఇప్పుడు కలవడం కుదరదులే. 9 మినిట్స్ వీడియో కాల్ ఏం చేశారు? 9 మినిట్స్? దీని ముఖం ఒక్క నిమిషం కూడా చూడలేవు. 9 నిమిషాలు ఎలా మాట్లాడారు నువ్వు? ఏంట్రా అప్పుడే కట్ చేసావు? నేను అలిగే, ఐ హర్ట్, బొంగు మూతి పెట్టుకున్నా. నన్ను అది ఒక్కసారి బొంగు మూతి పెట్టు. ఏ, ఆయన అందరి ముందు పెట్ట. సారీ, నేను మళ్ళీ చేస్తా. మళ్ళీ అంటే ఎప్పుడు? ఇంత కక్కుర్తిలో ఉన్నావు ఏంట్రా కక్కుర్తున్నారు? అసలు నేను ఎప్పుడు చేశాను మళ్ళీ చేయడానికి? దానికి అసలు ఇదంతా ఎవరు చేశారు? ఇందరే, ఒక అరగంట క్రితం నా ఫోన్ తీసుకున్నావు, ఇవన్నీ నువ్వు చేసావా? ఇది అరగంటలో జరిగే భాగవతమా? అక్కడ నా పేర్లు స్పెల్లింగ్ తప్పు, అది నేను అసలు నువ్వే తప్పు పో అక్కడికి. దానికి ఆది గారు, కానిచ్చా కానీ నాకంటే ముందు నువ్వే కానిచ్చావంటగా తెలిసింది. రీసెంట్ గా ఏమన్నా కానిచ్చావా అంటే ఎపిసోడ్ కానిచ్చా, కానీ నాకంటే ముందు నువ్వే కానిచ్చావు అంటగా అన్నాను. అంటే ముందు ఎపిసోడ్ మనోడు చేస్తారు కాబట్టి. సరేలే, కలిసి ఎన్నో చేసాం, విడివిడిగా చేయాల్సి వస్తుందని. అదే ఎపిసోడే. మొన్నేంటి ఇంద్రజ గారు మీ ఎపిసోడ్ లో ఏడ్చారు, రీజన్ ఏంటి? ఓ అదా, సడన్ గా బ్రేక్ టైమ్ లో రష్మి రూమ్కి వెళ్ళింది, అప్పుడు రష్మి ఏమో విగ్గు తీసి తలార పెట్టుకుంటుంది. ఈలోపు మేడం భయం వేసి ఏడ్చింది పాపం. దానికి మీరు అంతా నవ్వారా? కాదు, అది మీ చాటింగ్ అని మిస్ అయిందా? సరే గాని మొన్న రష్మి బర్త్డే జరిగింది కదా, ఆ ఏజ్ ఎంత ఉంటుందంట? ఏమో కేక్ మీద 38 ఉంది, ముఖం మీద ఇంకో 20 ఉంది. సరే గాని బర్త్డే పార్టీ ఏమైనా ఇచ్చిందా? మరి ఫుల్ బాటిల్ తెచ్చింది. నీకు తాగిపించిందా అంటే లేదు, మొత్తం దానే లేపింది. ఓ షిట్, మరి నువ్వేం చేసావు? ఆ ఖాళీ బాటిల్ నరేష్ వాళ్ళ నాన్నకిచ్చా, 2 రూపాయలు కమ్ముకొని బటన్ వెళ్ళిన. దేవుడు అనుకుంటారు.
సరే ఇప్పుడు నీ చాటింగ్ కూడా ఉందా? నరేష్ చాటింగ్. వాడి చాటింగ్ ఏముండదు, మూడే మూడు ఉంటాయి డైలాగులు. హాయిరా అంటాడు, తిన్నావా అని అడుగుతాడు, నువ్వు తినలేవు కదా అని బాయ్ అంటారు, అంతేరా. అన్నా శ్రీవిద్య చాట్ అంట. హాయ్ ఆది బేబీ, ఎక్కడున్నావు? పంజాగుట్లో. అవునా, నేను కూడా పంజాగుట్ దగ్గరలో ఉన్నా. అంటే ఇందాక పంజాగుట్ నుండి మణికొండకు వచ్చాను. అబ్బా అక్కడున్నారా? సరే నేను ఈవినింగ్ వస్తాలే మణికొండకి. అయితే నేను కోకటిపల్లికి వెళ్తా. శ్రీవిద్య చా, సరేలే నీ పక్కన ఒకడు ఉంటాడుగా అజరని, వాడెక్కడున్నాడు? వాడు అసలు ఊళ్ళోనే లేడు, పోనీ వాడితో తిరిగే చానిక్యే ఉన్నాడు. శ్రీవిద్య, యూట్యూబ్ వీడియోస్ అడుగుతున్న వాళ్ళని డిలీట్ చేయాలి కదండి. ఇలా వాళ్ళు ఎవరు లేరు తల్లి, కనీసం జిత్తు ఎక్కడున్నాడు చెప్పు, అడ్జస్ట్ అవుతా. నాకంటే కరువులో ఉన్నావేంటే? నీకో దండు, నన్ను వదిలే. సరేలే శ్రీదేవికి వస్తావుగా, అప్పుడు దొరుకుతావులే అనగానే ఈ అని ఉవ్వులు ఊరిపోయావు. కాదే శ్రీవిద్య, ఇంతమందిని అడిగావు, బాబు గారిని అడగలేదేంటి నువ్వు? బాబు లేని బాబు గురించి మాట్లాడుకోవడం బెస్ట్ అని అడగ. నరేష్ నువ్వు ఫోన్ తీసావు, ఏదో ఒకటి కనిపెడతావు అన్నావు. చూసావరే, వాడు నా కొడుకు అన్నారు, ఏమైనా ఉందారు అందులో? నాకు తెలిసి ఫోన్ పేలో చాటింగ్ చేసి ఉంటాడు. మీరు ఎన్ని చేసినా ప్రూవ్ చేయలేరు. ఓకేనా, చూద్దాము ఇంకా అరగంట ఆగి చూద్దాము. చూసుకో.